हाय फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल चार्वी श्रीनीलू व्लॉग्स। ई रोज नेनु विनायक चवती स्पेशल बेल्लम कुडुमुलनु एला तयार चेसुकोवालो ई वीडियोलो चूपिंचबोतुन्नानु। मुंदुगा ई कुडुमुल कोसम ओक बाउल तीसुकोनि अंदुलो 2 टेबल स्पून्ल पच्चि शनग पप्पुनु वेसुकोनि वाटर पोसुकोनि ओक गंट पाटु नानबेट्टुकोवालि। नेक्स्ट स्टव वेलिगिंचुकोनी स्टव मीद मंदंगा उंडे पैन पेट्टुकोनी इंदुलो ओक कप्पु बेल्लम वेसुकोनी बेल्लम करगडानिकी ओक पाव कप्पु वाटर पोसुकोवाली। इक्कड बेल्लम करिगिंचुकोवाली, एटुवंटि पाकं अवसरं लेदु। बेल्लम करिगाक जल्लड पट्टुकुंटे डस्ट लांटिवि पोतायि। लो फ्लेम लोने करिगिंचुकोनी पक्ककु उंचुकोवाली। इप्पुडु मरो पैन पेट्टुकोनी इंदुलो ఒక కప్పు వాటర్ పోసుకోవాలి। వాటర్ కొంచెం మరిగాక ఇందులో మనం ముందుగా నానబెట్టి పక్కకుంచుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగ పప్పుని వేసుకోవాలి। అలానే 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి। ఇందులో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పౌడర్ ని వేసుకోవాలి। అలానే ఒక స్పూన్ ఏమో నెయ్యి వేసుకోవాలి। చిటికెడు salt ను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది కొద్ది సేపు ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా కరిగించుకొని పక్కకుంచుకున్న బెల్లం వాటర్ ని పోసుకోవాలి। ఇక్కడ పచ్చి శనగ పప్పు ఉడికితే సరిపోతుంది, ఇలా చెక్ చేసుకోవాలి। ఇక్కడ ఉడికింది, ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు పొడి బియ్యం పిండి పోసుకోవాలి। ఇలా పొడి బియ్యం పిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గరికి ముద్దల ఫామ్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి చల్లారనివ్వాలి। ఇలా కొద్ది సేపు చల్లారాక ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు మన చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దికెద్దిగా పిండి తీసుకొని ఇలా అప్పల షేప్ లో ఒత్తుకోవాలి। ఇలా మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ లో ఒత్తుకోవచ్చు। నేను ఇక్కడ 3 షేప్ లో రెడీ చేసుకున్నాను। ఇలా అన్నిటిని తయారు చేసుకొని పక్కకుంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరో పాన్ పెట్టుకోవాలి। ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని పెట్టుకోవాలి। ఈ వాటర్ హీట్ అయ్యే లోపల చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ప్లేట్లకు అప్లై చేసుకోవాలి। ఇలా అన్నిటిని అప్లై చేసుకున్నాక మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న కుడుములను ప్లేట్ లోకి అరేంజ్ చేసుకోవాలి। ముందుగా కింద ప్లేట్ లోకి ఇలా ఫ్లాట్ గా తయారు చేసుకొని ఉంచుకున్న కుడుములను పెట్టుకోవాలి। పై ప్లేట్ లోకి ఇలా బాల్స్ లాగా తయారు చేసుకున్న కుడుములను అరేంజ్ చేసుకోవాలి। ఇలా అన్ని ప్రిపేర్ రెడీ చేసుకున్నాక పాన్ లో పెట్టి ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే ఉడకనివ్వాలి। ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుడుములు గట్టి అవుతాయి। ఇలా గట్టిగా అయిన తర్వాత పక్క తీసి పక్కకు పెట్టుకోవాలి। కొద్దిగా చల్లారాక తీసుకోవాలి, మరి వేడివేడి మీద తీసుకోకూడదు। తీసుకొని ఇలా పక్కకి పెట్టుకోవాలి। కుడుములు రెడీ అయిపోయాయండి। మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో షేర్ చేయండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్। బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।